రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన సంస్కార శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేసవి సెలవుల్ని వృధా చేసుకోకుండా విద్యార్థులకు మంచి విషయాలు తెలియజేసి వారిలో విలువల్ని పెంపొందించేందుకు స్థానిక వినాయక నగర్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో మే 1 నుండి 16 రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణా తరగతులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ముగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శైలేంద్ర, ఎస్వి ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, రామకృష్ణ మిషన్ ఆశ్రమం మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ పివి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా రామకృష్ణ పరమహంస చిత్రపటానికి పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే శిక్షణ పొందిన విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదపూజ చేయించి ఆశీర్వాదం ఇప్పించారు. ఈ సందర్భంగా అతిథులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల ఉన్నత భవితకు దోహదపడే విలువైన సూచనలు సలహాలు అందజేశారు. ఇక్కడ ఈ సంస్కార శిబిరంలో మన వేద మంత్రాలు, దేవీ దేవతల ప్రార్థనలు, భగవద్గీత, తర్వాత యోగ ఆసనాలు, తర్వాత వ్యక్తిత్వ వికాసం పైన ఎక్స్పర్ట్ అయినటువంటి నిపుణులైనటువంటి వారిని తీసుకొచ్చి వారికి చెప్పటం, అదేవిధంగా పిల్లల్లో క్రియేటివిటీ రావాలంటే ఈ డ్రాయింగ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నమాట, ఇటువంటి వాటిలు కూడా పెట్టాం. అలాగే మనం భక్తి కావాలి, భగవంతుడి పైన భక్తి ఉన్నట్లయితే తల్లిదండ్రుల పైన పిల్లలు తల్లిదండ్రుల్ని మాతృదేవోభవ, పితృదేవోభవ అని మన వేదాలు చెప్తున్నాయి, మన పురాణాలు అన్నీ ఇతిహాసాలు.